టీఆర్ఎస్ తిరుగుబాటు నాయకుడు ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికే ముగ్గు చూపుతున్నారు ఇందుకు గాను జూన్ ఆరవ తేదీ ముహూర్తం ఖరారైంది ప్రధాని మోదీ అమిత్ షా నడ్డా అపాయింట్మెంట్ తేదీ కోసం ఈటలు ఎదురు చూస్తున్నట్లుగా తెలిసింది ఈటలతో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బీజేపీలో చేరే అవకాశం ఉంది బుధవారం ఉదయం నుంచి ఈటల తన నివాసంలో సన్నిహితులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు బీజేపీలో చేరికపోయే అందరి అభిప్రాయాలను ఈటల తీసుకుంటున్నారు బీజేపీ చేరికపై ఈటల శిబిరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది అందరి సూచనలను ఈటలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండున ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన వారికి టిఆర్ఎస్ పార్టీలో చివరికి మిగిలేది అవమానమే తప్ప ఏం జరగదు అని ఇటలా వాపోయారు ఆనాటి ఆంధ్ర పాలకుల చేత అవమానాలు ఎన్నో దిగమింగుకొని ఆర్థిక కష్టాలు తట్టుకొని ఉద్యమంలో పాల్గొన్న ఎన్నోసార్లు కాంగ్రెస్ నుండి తనను పార్టీలో చేరాలని రాజశేఖర రెడ్డి గారు ప్రజలు పెట్టిన మిగతా నాయకులు అలాగా తమ స్వార్థం కోసం వేరే పార్టీలు చేరలేదని కష్టమైన తెలంగాణ కోసమే కష్టపడ్డానని చెప్పుకొచ్చారు ఈటల వారం రోజులుగా బీజేపీ నేతలతో జరుగుతున్న ఈటల చర్చలు బుధవారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా ఈటలకు కేంద్ర మంత్రి పదవి ఆయన సత్యమని బీజేపీ అభ్యర్థిగా హుజరాబాద్ లో పోటీ ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులు స్వామిగౌడ్ వివేక్ చంద్రశేఖర్ ఎన్ఎం రెడ్డితో ప్రాథమికంగా చర్చలు కూడా జరిపారు